చిత్ర చెప్తోంది ఇందు ఎప్పుడు ఎక్కువ మార్కులు తీస్తుంది. రేపే ఆఖరి పరీక్ష, తను పరీక్ష రాయకూడదు. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. తను పరీక్ష రాయకూడదండి, ఇప్పుడు అదొక్కటే మార్గం. అదేరా నేను చెప్తుంది, దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. అది మీ దగ్గరే ఉందండి. రే అర్థమయ్యేటట్టు చెప్పరా. మీరు గంజా ఇచ్చి పిచ్చోడిని చేసి సంకెళ్ళేసి ఉంచారు కదా మీ తమ్ముడు ఖాళీని. అయ్యగారు నేనం లేదండి, మీరు సొమ్ము కోసం ఆశపడి మీరే అలా చేశారని ఊరోళ్ళందరూ అనుకుంటున్నారండి. అలా అన్నవాడు ఎవడైనా నాకు దొరికితే వాడి తల నరికి కాస్తారు పంపిస్తారా. సరే వదిలే, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. మీ తమ్ముడికేసిన సంకెళ్ళు విప్పేసేయండి అయ్యా. ఏయ్ సంకెళ్ళు తీస్తే చాలా ప్రమాదం రా, ఎవరిని చూసినా సరే కరిచి చంపేస్తాడు రా. వాడు ఒక మృగం, ఆ విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు కావాల్సింది అదేనండి. రేపు అట్టి తోటకి నీళ్లు పోయడానికి మా బావ వస్తాడండి. ఆ సమయం చూసి మీ తమ్ముడికి ఎక్కువ గంజా ఇవ్వండి. కోరికి చంపేస్తాడని చెప్పారు కదా, అది జరగాలి. అది సరేరా, మీ బావని వాడు కలవటం వల్ల మనకేంట్రా లాభం. మీరే అర్థం చేసుకుంటారు లాభం ఏంటని. అయ్యగారు మీకోసం నేనే ఆలోచించి వేసిన పథకం ఇది. నా కోసమా? అది జరగదని చెప్పరా. ఆ పిల్ల చదివి పెద్దదైతే దాని నీడను కూడా నువ్వు తాకలేవురా. తను నీకు కావాలి అంతే కదా. ఏవైనా సరే నీ ప్లాన్ నాకు బాగా నచ్చిద్రా అయ్యగారు. కూలీ తీసుకునేవాడు కూతురు, కూలీ ఇచ్చేవాడు కూతురు కన్నా గెలుపు అనేది ఉండకూడదు. భగవంతుడా అందరినీ కాపాడు తండ్రి. ఏ నిన్నే ఎంత ముద్దుగా నిద్రపోతుందో చూడు. ఏమే ఏయ్ లేవే. అయ్యో నిద్రపోయేటప్పుడు ఏంటి ఊరికే నసా. నాకు నీ గురించి తెలీదా. అమ్మా ఇందు లేమ్మా, ముందు తాగమ్మా, టైం అయిందో తెలుసు కదా. ఏంటి బాగా చదివావు కదా, బాగా రాయాలి. ఏమ్మా బాగా రాస్తావు కదా. సరే నాన్నా.
నువ్వు నా మాట నిలబెట్టాలి. ఎవరో కూర్చున్నట్టుగా ఉంది, ఎవరై ఉంటారు? ఎవరు ఎవరా నువ్వు? ఏయ్ అడుగుతున్నానుగా, ఎవరా నువ్వు? అడుగుతున్నాను, సమాధానం చెప్పవా? ఏయ్ ఎవరా నువ్వు? ఏయ్ అడుగుతున్నానుగా, సమాధానం చెప్పరా, ఎవరా నువ్వు? కాళీ గడుపు మత్తెక్కువ అయిపోయినట్టుంది. తోటలో ఎవరో దాడి చేశారక్క. అయ్యో ఏమంటున్నావురా? అవునక్క, నాకు చాలా భయంగా ఉందక్క. అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒరేయ్ నువ్వు ముత్తులక్ష్మి దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని త్వరగా వచ్చే. నాన్నకేమైందమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు, వాడు ఇప్పుడేగా చెప్పేస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. ఎలామా, ఈ రోజు నా ఆఖరి పరీక్ష, నేను చదువుకుని గొప్పదాన్ని అవ్వాలనేగా నాన్న కష్టపడ్డాడు, నేను వెళ్లే తీరాలి. ఏంటే పెద్ద పరీక్ష, అది రాయకపోతే ఏమైనా అవుతుందా? మీ నాన్న ప్రాణం ముఖ్యమా, నీకు చదువు ముఖ్యమా? రే రే అంజీ లేరా, వీడు అవసరానికి లగోడే. రే లేరా, నిన్నేరా రారా, నువ్వు లేచెల్లి దనక దగ్గర నేను అడిగానని డబ్బులు తీసుకురాపో. లేరా నానా, లే. అమ్మా వాణ్ణి పాపం చూసుకోమనమ్మా, నేను పరీక్ష రాసేస్తానమ్మా. వాడు అలాగే పసిపిల్లని చూసుకుంటాడు, అది జరిగే పని కాదు. నువ్వు ఇక్కడే ఉండు, జరుగు. అమ్మా అర్థం చేసుకోమ్మా, నేను పరీక్ష రాయాలమ్మా. నువ్వు కాలు బయట పెట్టావంటే నరికేస్తాను. పరీక్షలు గ్రీక్షలు అంటూ బయటికి వెళ్ళావా, చంపేస్తాను. జాగ్రత్త, నేను పరీక్షకి వెళ్ళే తీరాలి, నన్ను వెళ్ళనివ్వండమ్మా. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తానే. అమ్మా డబ్బులు తీసుకురమ్మంది. ఎందుకురా? తెలీదు, అర్జెంటుగా తీసుకురమ్మంది, త్వరగా. గొట్టికి ఇంకా పాలే రాలేదు, ఇంతలో డబ్బులకు వచ్చేసావు, అంత మా కర్మ. నీళ్ళు వద్దు, తోట పడిపోతుంది.
పిల్లకి పాలు పట్టాలి. ఆ గిన్నెలో ఉన్న పాలు ఆరబెట్టి పట్టమని చెప్పు. పాలు పితికి టీ కొట్లో ఇవ్వమని చెప్పు.